నెల్లూరు రాజకీయాల్లో కోటమరెడ్డి శ్రీధరరెడ్డిది ఓ మార్కు రాజకీయం. అది ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నాడు కాంగ్రెస్ ను వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయన జగన్మోహన్రెడ్డి వెంట గత 12 ఏళ్లుగా నడిచారు. రాజకీయ ప్రయోజనాలు తనను నమ్మి వరుసగా గెలిపించిన ప్రజా ప్రయోజనాలు పార్టీలో అవమానం జరిగిందన్న కారణము మొత్తానికి శ్రీధరరెడ్డి పార్టీని వీడారు. తనకు అవమానం జరిగిన చోట ఉండలేనంటూ బహిరంగంగానే జగన్మోహన్రెడ్డిని విభేదించారు. కొందరు పార్టీ పెద్దలపై విమర్శనాస్త్రాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. ఇంకా ఎన్నికలకు 7 సమయం ఉండగానే ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన తమ్ముడు రాష్ట్ర సేవాదళ మాజీ అధ్యక్షుడు కోటమరెడ్డి గిరిధరరెడ్డిని ముందుగా ఆయన రంగంలోకి దింపారు. తెలుగుదేశం పార్టీలో ఆయన్ను చేర్పించి మరో 4 నెలల్లో తాను కూడా టీడీపీలో చేరుతున్నట్లు ఆయనే గిరిధరరెడ్డి ర్యాలీ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వయంగా ప్రకటించారు. ఇందుకోసం ఆయన సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతిదీ ఓ ప్రణాళిక పథకం ప్రకారం చేస్తారన్న పేరు కోటమరెడ్డికి ఉంది. అందుకు తగ్గట్టే ఆయన వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. నెల్లూరు రూరల్ నుంచే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అందుకు చంద్రబాబు లోకేష్ల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు అంటున్నారు. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన నుంచి కోటమరెడ్డికి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే అజీజ్ కు రూరల్ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ శ్రీధరరెడ్డి వైసీపీలో ఉన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడ్డారు. నేడు అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీధరరెడ్డికి వారి నుంచి సహకారం అందేనా అనేది ప్రశ్నార్థకం. శ్రీధరరెడ్డి కూడా టీడీపీలో చేరాక పార్టీ పెద్దల సమక్షంలో వారందరితో సయోధ్య కుదుర్చే అవకాశముంటుందని కోటమరెడ్డి శిబిరం భావిస్తున్నా అజీజ్ తో పాటు ఆయన ముఖ్య అనుచరులంతా కట్టపల రూపంలో వెన్నుపోట్లు పొడిచే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ అధికారంలోకి వచ్చాక అజీజ్ కు ఎమ్మెల్సీ గాని ఏ ఇతర ముఖ్య పదవి నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి శాంతింపజేసినా మిగతా వారి పరిస్థితిని వారికి నియోజకవర్గంలో సముచిత స్థానం తగిన ప్రాధాన్యత ఇచ్చి ఆదరించాల్సిన బాధ్యత కోటమరెడ్డి శ్రీధరరెడ్డిపై ఉంటుంది. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇక వైసీపీ నుంచి రూరల్ లో పోటీ ఎవరనేది ఇంకా స్పష్టత లేదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగితే మాత్రం ఆయనకి సపోర్టుగా ప్రస్తుతం కోటమరెడ్డిని విభేదిస్తున్న వైసీపీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు ఇతర క్యాడర్ అంతా సర్వశక్తులు వడ్డి శ్రీధరరెడ్డి ఓటమికి పనిచేస్తారు. వీరందరినీ తట్టుకుని ఎదుర్కొని కట్టప్పల వెన్నుపోట్లను తప్పించుకుని రూరల్లో తెలుగుదేశం జెండాను ఎగరవేయాలంటే చిన్న విషయం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఏ జెండా ఎగురుతుందో. Thank you.